వానాకాలం నేపథ్యంలో విద్యుత్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా పవర్ను సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధమయ్యాయి. వర్షాలు పడినప్పుడు తీసుకోవలసిన తక్షణ చర్యలపై ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. వానాకాల నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు ట్రాన్స్కో జెన్కో సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సీఎండీ ప్రభాకర్ రావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎండీ ప్రభాకర్ రావు అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఎక్కువ గాలి దుమారాలు ఎక్కువ వస్తుంటాయి. అదేవిధంగా కొంచెం ఇంటరప్షన్స్ కూడా, పవర్ బ్రేక్డౌన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నామని చెప్పి స్పెషల్లీ జిహెచ్ఎంసీ ఏరియా లోపల అందరిని కూడా, కన్సర్న్ ఇంజనీర్స్ అందరినీ కూడా, ఏడీఈ నుంచి పై వరకు కూడా అందరం కూడా కలిసి ఈ బ్రేక్డౌన్స్ ఏదైతే ఉన్నదో తక్కువ చేయాలి అని టోటల్గా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఇంజనీర్స్ అందరినీ, అట్లనే వర్కర్స్ని కూడా, ఓఎండిఎం స్టాఫ్ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సో దానికి తగిన సూచనలన్నీ కూడా అందరికి కూడా ఇవ్వటం జరిగింది. నిరంతరమైన విద్యుత్తు ఈ వర్షాకాలం లోపల కూడా ఇవ్వటం జరుగుతుంది. వానాకాలం నేపథ్యంలో హైదరాబాద్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండి రఘురామరెడ్డి పలు సూచనలు చేశారు. మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు ఫీల్డ్లోకి వెళ్లి మరమ్మతులను చేయాలని ఆదేశించారు. అపార్ట్మెంట్లలోని సెల్లార్లలో ఉన్న కరెంటు మీటర్లను పై పోర్షన్లో ఏర్పాటు చేసుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 60% మీటర్లను పోర్షన్లలోకి తరలించారు. మిగతా వారు కూడా సెల్లార్లలో ఉన్న కరెంటు మీటర్లను మార్చడంపై విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని రఘురామరెడ్డి కోరారు. వానాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అపార్ట్మెంట్లు ఏవైతే సెల్లార్స్ ఉన్నాయో అందులో వాటర్ వచ్చి వాళ్లకు వాటర్ తీసేసినంత వరకు వాళ్లకు సప్లై లేకపోవడం వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మేము చాలామందికి అడ్వైజ్ చేయడం జరిగింది, ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. ఎవరికైతే సెల్లార్లు మీటర్లు ఉన్నాయో మీరు అందరూ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మార్చుకోండి, మార్చి పైకి షిఫ్ట్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఉండదని చెప్పడం జరిగింది. అరౌండ్ 60% సెల్లార్స్లో ఉన్న కన్సూమర్స్ సెల్లార్స్లో నుంచి మీటర్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. తక్కిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. అటువంటి కన్సూమర్లకు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వి హావ్ షిఫ్టెడ్ దోస్ మీటర్స్ ఫ్రమ్ సెల్లార్ టు ది ఫస్ట్ ఫ్లోర్. అయితే వర్షం పడినప్పుడు వినియోగదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఫెన్సింగ్ కు దూరంగా ఉండాలి. ఏమైనా ఇబ్బందులు వస్తే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వాటిని అనవసరంగా ముట్టుకోవడం, చేతులతో తాకడం లాంటివి చేయడం మానుకోవాలని సీఎండి రఘురామరెడ్డి విజ్ఞప్తి చేశారు. చాలా వరకు మనకు ఇటువంటి వర్షాకాలంలో ముఖ్యంగా మనకు విపరీతమైన గాలి వాన వస్తుంది, గాలి వస్తుంది. ఆ గాలికి ఏమవుతుందంటే రోడ్డు పక్కన, అంటే లైన్కు ఒక మీటరు మీటర్ దూరం ఉన్నది కూడా ఈ పెద్ద స్పీడ్తో, విండ్ స్పీడ్తో వచ్చినప్పుడు ఆ చెట్టు కొమ్మలు వంగి మన లైన్లకు తగలడం, కొన్ని ప్లేసుల్లో చెట్లు కొమ్మలు విరిగి లైన్ మీద పడడం, అటువంటి అప్పుడు కొన్ని దగ్గర వైర్లు తెగి కింద పడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి టైంలో అందరికీ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా కింద పడ్డ వైర్లను ముట్టుకోకూడదు. మా డిపార్ట్మెంట్కి ఇంటివే ఇన్ఫార్మేషన్ చేస్తే మా వాళ్ళు వచ్చి దాన్ని సరిచేయడం జరుగుతుంది. ఇంకొకటి, మన రోడ్డుపై నడిచేటప్పుడు ఎక్కడైనా మన ఎలక్ట్రిసిటీ పోల్లు చేతితోనే ముట్టుకోకుంటుంటే మంచిది. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే చర్యలు చేపట్టి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.